ఆ మామా మా పిల్లోడు పోయి సొక్కలు కుట్టినా కుట్టినారే గున్నీళ్ళు పోయాలా సాయంత్రం రాప ఇచ్చా మొన్న ఏందమ్మా నా ఫ్యాంట్ అటుకుట్టి పెట్టినావా కాదురా మన షాపులోనే వేసుకొని చూసినావు కదరా బాగుండింది గదరా బాబు కుట్టినావే పెళ్లికి పోయినా మామా జోబిలో చిల్లర పెట్టుకున్నామని జోబి కాడ చేయి పెడితే దాకపై జోబిలన్నీ జిప్పు కాడి పెడితే కాదు జోబులు ఏమైనా చిల్లర తీసుకొని చిల్లర పెట్టుకోను ఒకటేమైనా చేతుల్లో జోబిలో చేతులు పెడతా ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటున్నారా గద్దలో గిరుకుంటున్నాం అనుకుంటున్నారు సరే లేదా వెనకపక్క జోబి ఒకటి పెట్టున్నానే దాంట్లోనే పెట్టుకోకూడదా ఎనకపక్క జోబి ఏమో పెట్టినావో ఎన్ని పుసుకు సమానంగా పెట్టినావు కరెక్ట్ గా ఎన్ను పుసుకాడ పెట్టినావు యా పెట్టుకోవాలి చెయ్యి నేను సరే రే ఆ ప్యాంటు ఎత్తుకోండా జోబులే ఇంకా సరిపోతాను కాదు ఇంక లెక్క దువ్వాయినా ఇవన్నీ నీ జోబులో పెట్టానా ఏమిటి నేను చెప్పేది ఏదో పొరపాటు అయింది ఇంకొక మాట సరిపోలే మామా సాయంత్రం వచ్చా పిల్లలు సొక్కానికి గున్నీలు వేసి పెట్టిన అడిగా పొలి కనుక మా ము కూడా ప్యాంట్లు ఇచ్చిన కుట్న కాదురా పుట్టి ఎన్ని రోజులు అవుతుందిరా అయ్యరా నీ ప్యాంట్లా మరే తెచ్చి ప్యాంట్లు ఎందుకు ఇంత చిన్న ప్యాంట్లు ఇంతంత చిన్న ప్యాంట్లు పిల్లలకు ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడు నాకు ఆ ప్యాంట్ ఇచ్చిపోయినావు ఇప్పుడు ఆ పిల్లలు పదిహేడు సంవత్సరాల పిల్లలు అయినారు ఎ పడతాయి ఎందుకు ఇప్పుడు చేసి నువ్వు గుడ్డంత ఓ కనక నాకేంది పులిసకాయ కుట్టమంటే ఇదేంటి ఇదేం ఇటు గుడ్డు నేను కాదురా పులిసకాయ కుట్టినా కూడా మడుచుకు మళ్ళీ మోసేతుల దాకా తీసుకుంటారు అందుకనే మోసేతుల దాకా సొక్కాయిట్ ఆయన పెట్టినా ఉంటే నీ కూడా కుట్లు కుడో కనకయ్య జాకెట్ కుట్టింది నేనేమో ఏంది కనకయ్యా బుక్స్లే పెట్టకుండా జాకెట్ కుట్టినావు ఏ విధంగా వేసుకోవాలి లేదులేమో మన అంగట్లో బుక్స్ అయిపోయినాయా అందుకని అంతా మూసి సాదాగా సదాగా అందుకని బన్నీ మా దొడుకుంటే సరిపోతుంది లేదా బుద్ధి ఉంటే నీ షాప్ కు రాకూడదు కనకయ్యా కనకయ్యా మా నాయన పోయినెలలో పెళ్ళి కుట్లు ఇచ్చాడంటే రేపే పెళ్ళి కుట్టినా కాదురా మీ నాయనిచ్చిన గుట్లు ఒకటి కూడా కట్ చేయలేరా కుట్టే కాడికి పోయినావా పది ఎత్తులు రేపు రేపే పెళ్ళే కాదురా పొంది నెల మీ నాయన కుట్లన్నీ ఎత్తుకు వచ్చినాడు వాళ్ళు ఎత్తుకు వచ్చినాడు ఎత్తుకు వచ్చి ఎడిబెట్టి రేపు నెలలో మా కూతురు పెళ్లిగా నిన్నాడు కాని ఇవన్నీ కుట్టమన్లా కాదు మా అక్క పెళ్లి కూతురు చేసి పాత కొట్లేసావా కాదురా మీ యొక్క పాత కొట్లేమా పీతి కుట్టలేచ్చావా నాకేమిటికి రే మీ నాయన కుట్టమని అబ్బే అయితే రేపు పెళ్లికి కుట్టలేవా ఆహా రే జతలు ఎక్కువ ఉన్నాయి నీ పెళ్లికి కావంటే కుట్టించాపో ఏంటి మా యొక్క పెళ్లి నా పెళ్లికి నన్ను వేసుకోమంటా అదో వేసుకుంటే వేసుకో లేకుంటే కాల్చి పాతింగ ఆ కనక మామ ఈ రోజు వేరే మీటింగ్ ఉన్నది ఫ్యాంట్ సొక్క కుట్టమన్నా కదా కుట్టినావా ఆ కుట్టినారే కరెక్ట్ గా ఏడు గంటలకు ఇచ్చారే కాదు మామ కుట్టే ఇచ్చేదానికేమి ఇప్పుడు పొద్దున్నే పదకొండు అయింది అంత టైం ఎందుకు ఇచ్చేదానికి కాదురా నీ ప్యాంటు సొక్క కుట్టించి ఆ తగిలిచ్చి పెట్టుంటే వాడు వేల్దా నారాయణ వచ్చి వెళ్ళికి పోవాలా రుంచే వేసుకొని ఇచ్చాలి అన్నాడు ఏడు గంటలకు వచ్చా అన్నాడు ఒడిపుతానే మళ్ళీ తోమిగా ఉంటే తగిలిచ్చి పెడితే ఎత్తుకోబో మా గుడ్లు మామ మమ్మ ఇంకొకటి ఇచ్చేది నువ్వు కాద్రే ఓడేమి గుడ్లు ఎత్తుకొని పోయి తిన్నాడు పెరకు తిన్నాడా మళ్ళీ తెచ్చిచ్చినాడు కదో చ బుద్ధి ఉంటుంది ఇక్కడ గుడ్లు ఎక్కుడుతుమ్మ ఇంకా ఏమిట్ సౌండ్ నాకు ప్యాంటు ఏందిరా సౌండ్ ఇటు గుట్టు పెట్టినావా కాదరా ఉండావు అంత బాగుంటే ఇంకా ఏం కుట్టాలరా సౌండ్ నీకాదురా ఎందు బిల్ట్ పెట్టుకునే దానికి అవి సందులు పెట్టలే బొట్లా కాదు గుండీ పెట్టలే ఏం పెట్టలా అది ఎందు ఆడోళ్ళు పవడ కట్టుకునేదానికి మాదిరి అదంతా ఆడవ పెట్టించిన ఏంద్రురా నా ప్యాంటు కాదరా అది పెట్టకుండా మాములుగా కుట్టే బిర్రిగానే నాకు అంటావు ఒకసారి లూజ్ అంటావు అదంతా ఏం లేకుండా ఆడ పెట్టినట్టు పొడుగ్గా ఒక తాడేసి అనుకో చుట్టూ నీకెంత అంత పిక్కిచ్చుకోవచ్చు నా గోషుపాకల్ ఇంతకన్నా పిల్లలు చూసి పగలబడి నవ్వుతా పోరా నా గోషాలు చేసినావా ఆ మామా మా జాకెట్ ఇచ్చినా కుట్టినా ఆ కుట్టినారే ఏదో వేసుకోంబో కాదు మామా ఏంది మామా జాకటి ఉక్సులు పెట్టకుండా గున్నీలు పెట్టినావా కాదు ఈ గున్నీలు ఏ విధంగా వేసుకోవాలనుకుంటున్నావో కాదు గున్నీలు ఎనికి పెడితే వేసుకోలేరని చెప్పి ముందుకు పెట్టినా పో సక్కాయి మాదిరి వేసుకుంటారు బుద్ధుంటే నీ షాపులో గుడ్లే గుడ్ల గుడు మా అసలు కాదు మా నేను ప్యాంటు ఇచ్చిన అదన కుట్టినవ్వలేదు అదేరా ఎప్పుడో కుట్టి అదే తగిలిచ్చాడా ఆ మామ ఫ్యాంట్ ప్యాంటు కూడా ఇన్న చెక్ చేసుకొని పోతా పోతామా మళ్ళీ ఇంటికి పోయి నాకు ఏదైనా సమస్య వచ్చే మళ్ళీ నేను రాలేను నేను టైలర్ షాప్ కడికి కాదు మామ పిస్తా అసలు కదా మామ బిర్రున్నది ఏంది మా ఇదే ఆదిరా ఈ ప్యాంట్ ఇచ్చిన నువ్వు ఆరు నెలలు అవుతుంది ఈ ఆరు నెలలు లోపల ఇంత లాభ అయిపోయా ఆరు కేజీలు పైన అది నాకు తెలిసా నీకు వచ్చిందనే అదో నాకు వచ్చిందని నీకు చెప్పినారు ఆది ఎవరికైనా నేను పిస్తా ఒక నాలుగు ఇంచుల ఎగస్టానై పెడతా అట్టాది నీకు పట్టలేదంటే అప్పుడు ఏమిటి అర్థము కాద్రా మీ ఇష్ట ప్రకారం వరబిజాలు తెచ్చుకొని మోట్ల మోట్ల వేసుకొని వచ్చి మా ప్యాంట్ల మీద సొట్టి పెట్టి నేను సరిగా కొట్టలేదంటే ఏమనుకుంటున్నా నువ్వాళకయ్య నాది కద్దరు సక్క ఒకటి ఇచ్చినా కదా అది కుట్టినారే తెల్లదే ఆ తెల్లది కుట్టినారే ఇదో రెడీగా ఉన్నది ఎత్తుకోం ఇందులో తెల్ల సుఖిందో నల్లగా నడ్డి వేసినావు మళ్ళీ అదే మా సాప్పారు కనలేరా ఒరేది వేసేది మడకాయ మీద కదల రే మేము నడ్డి పిల్ల మీదనే